గోధుమ పిండి గోధుమతో చేస్తారు, రాగి పిండి రాగులతో చేస్తారు, బియ్య పిండి బియ్యంతో చేస్తారు, మరి మైదా పిండి దేంతో చేస్తారు? దేవుడు మనకు ముక్కు మూతి పక్క పక్కనే ఇచ్చాడు కాబట్టి సరిపోయింది కానండి. అదొక చోట ఇదొక చోట ఇచ్చుంటే రెండు మాస్కులు వాడలేక వాడిని మాస్కులు ఉతకలేక చచ్చిపోయి వాళ్ళు. కాదు, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పింది కరెక్ట్. కాదు, నేను చెప్పిందే కాదు. నేను చెప్పింది కరెక్ట్. ఏం చేస్తున్నారే? హాయ్ గాయస్, రీసెంట్ గా రమ్మీ సర్కిల్ అనే ఒక యాప్ చూసా. రియల్ మనీ రియల్ ఫీల్. ఈ గేమ్ ను మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఆడొచ్చు కూడా. అండ్ ఈ గేమ్ లో మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు 100% వెల్కమ్ బోనస్ వస్తుంది. ఈ యాప్ లో స్క్రీన్ రికార్డింగ్ కూడా ఉంది. అలాగే ఈ యాప్ లో గ్రాఫిక్స్ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఇంకెందుకు లేటు, ఆడేద్దామా? మీ అకౌంట్ డీటెయిల్స్ కంప్లీట్ సెక్యూర్ గా ఉంటాయి. అండ్ మీరు విన్ అయిన క్యాష్ ని విత్ ఇన్ సెకండ్స్ లో మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ రమ్మీ సర్కిల్ గేమ్ ని చాలా మంది ఆడారు, రియల్ క్యాష్ గెలుచుకున్నారు కూడా. మీరు ఖచ్చితంగా ఈ గేమ్ ని ఎంజాయ్ చేస్తారు. ఈ యాప్ కు సంబంధించిన లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేశాము. ఇంకెందుకు లేటు, డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. బుర్రకి పదులు పెట్టడం ఎలా అనే దాని మీద పరిశోధన చేస్తున్నాం. అబ్బా, మీకు లేని దాని గురించి బాగానే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పండి. గోధుమ పిండి గోధుమతో చేస్తారు, రాగి పిండి రాగులతో చేస్తారు, బియ్య పిండి బియ్యంతో చేస్తారు, మరి మైదా పిండి దేంతో చేస్తారు? ఇలాంటి దిక్కుమాలి పరిశోధనలు మానేసి పనికొచ్చి పని ఏమన్నా చూడండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆ టీవీ కట్టేయండి. అక్క, పనికొచ్చి పని అంటే ఏంటే? ఇలాంటి తింగరం ఉన్న కొన్ని చూసి పెళ్లి చేసుకోవడం. అమ్మ ఫోన్ చేస్తుందంటే. ఆ అమ్మ, చెప్పే. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. ఆకు. ఏంటే, అందరూ హైదరాబాద్ ఖాళీ చేసి ఎవరుళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటగా, మీరు మాత్రం అక్కడ ఉండి ఏం చేస్తారు? నెలంతా చాకరి చేసిన వచ్చే సగం జీతానికి అళ్ళుండి ఏదోలాగా ఒప్పించి మీరు కూడా మన ఊరు వచ్చేయండి. అర్థమైందా? సరే అమ్మా. అవునే అక్క, మనం కూడా మన ఊరు వెళ్ళిపోతే బాగుండు కదా. అవునే, మన ఊరు వెళ్ళిపోతే ఇంటి పని వంట పని ఏవి చేయక్కర్లేదు. హ్యాపీగా తింటాం పడుకోవడం, తింటాం పడుకోవడం. కానీ బావ ఒప్పుకుంటాడా? బావేంటి బావా, తొక్కల బావా. మీ బావ నా బానిస, మనం ఏది చెప్తే అది వినాల్సిందే. నీకు యాక్టింగ్ తక్కువ, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. బావ సచ్చిన హైదరాబాద్ వదిలి రాడు, అది మన ఊరికి. రాకపోతే వచ్చేలా చేస్తా. మళ్ళీ ప్లానా? ఎస్. మన ఒక రోజంతా మీ బావ కనబడకుండా మా ఫ్రెండ్ ఇంటికి చెక్కేద్దాం. అప్పుడు మీ బావ ఓ కంగారు పడిపోయి అయ్యో నా భార్య ఏమైపోయింది అని తెగ ఫీలింగ్ అయిపోతాడు. అప్పుడు మనం సడన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ సెంటిమెంట్ సీన్ లో, ఏమండి నాకు ఇక్కడుంటే భయంగా ఉంది, మనం మన ఊరు వెళ్ళిపోదాం అని అంట. అంతే, మీ బావ కరిగిపోయి సరే అంటాడు. ఎలా ఉంది ప్లాను? అద్దరిపోయింది. కానీ అక్క, మనిద్దరం కనబడకపోతే బావెలా కంగారు పడతాడో లైవ్ లో చూస్తే ఉంటది. అవునా? వెయిట్. ఏంటి ఇది? సీక్రెట్ కెమెరా. దీన్ని ఇంట్లో ఫిక్స్ చేస్తే ఇక్కడ జరిగేదంతా మనం ఫోన్ లో లైవ్ లో చూడొచ్చు. ఇది ఇంకా అదిరిపోయింది. నీ బుర్రేంటే ట్రైన్ లా దూసుకుపోతుంది కదా. పదా. అమ్మా, ఉసాయి కొంచెం వాటర్ తీసురా. మౌనికా, ఏమైపోరా బ్రో? భార్గవి, సరిత, నీకు కావాల్సినన్నీ ఉండేవే, సిగ్గు లేకుండా ఇద్దరం తిని పెడతాం. నీ బావ ఇంటికి వచ్చినట్టున్నాడు. నేనెత్తనగా ఫోన్. మళ్ళీ చెప్తా. నేను మళ్ళీ ఎత్తనగా ఎత్తవే. అక్క, ఏ బార్మింటన్ బూస్ట్ చేసేదనుకుంటే పాలతో సరిపెట్టిందంటే ఆవిడేకి బోరు కొట్టేసా అంటావా? 24 గంటలు ఏదో తినడానికి పెట్టమని అడిగితే ఇలాగే ఉంటది. సరే గాని బావేం చేస్తున్నాడు లైవ్ చూద్దామా? సీక్రెట్ కెమెరా ఆన్. ఈ చీర కొనిపించడానికి నాకు 4 రోజులు పస్తులు పెట్టి 1 వారం రోజులు ఓటీ చేయించింది. అసలు ఈ చీరలో ఏముంది? 4000 చెప్తా.
చిలక పచ్చకోక కట్టిన అవికేక చెప్తాను నీ సంగతి. బావేంటి చీర్లని మూట కడుతున్నాడు? అదే నాకు అర్థం కావట్లే. ఒరే ఏరభద్రం, నిన్నటి నుంచి మా ఆవిడ కనిపెట్టలేదురా. మీ ఆవిడ కనిపించకపోతే పోలీస్ స్టేషన్ కి కేసు పెట్టలేకని నాకు ఫోన్ చేసి చెప్పాను వేంద్రా. ఆ తొక్కలో కేసు పెడదాంలేరా, రెండు రోజులకి తీరిగ్గా. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరుకుద్దేంట్రా. అసలు మ్యాటర్ ఏంటంటే, మొన్న మీ ఆవిడ మా ఆవిడ చీరలు చాలా బాగున్నాయి అని చెప్పి అన్నదని అన్నావు కదా, అందుకని అది ఎలాగా లేదు కాబట్టి అర్జెంట్ ఆషాఢం సేల్ పెట్టా, అది కూడా ఆఫ్ రేట్కే. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఫస్ట్ ఫోన్ చేస్తున్నా, నీకు కావలసిన చీరలు పట్టుకుపోవు, మీ ఆవిడని ఇంప్రెస్ చేసుకో. ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అయిపోయింది? ఒరే ఎలాగా వస్తావు కదా, మీ ఆవిడకి ఏదో అబద్ధం చెప్పి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండిపోయేలా ప్లాన్ చేసుకుంటరా, బీపచ్చంగా ఎంజాయ్ చేసేద్దాం. ఓకే, నా శాలరీ మొత్తం ఇదే కదా చెప్తా. ఇదేంటి, మనం కనపడిపోతే కంగారు పడిపోయి శాడ్ సాంగ్ పెట్టుకుంటాడు అనుకుంటే ఇలా చీరలని వేలం పాట పెట్టాడు. నువ్వేసే దిక్కుమాల ప్లాన్లని ఇలాగే ఏడుస్తాయి. మరి నా బుర్ర ట్రైన్ అన్నా? నీ బుర్ర ట్రైనే, బావు బుర్ర ప్లేన్. అటు చూడు, కడుపు నిండా లీటర్ కూల్ డ్రింక్ తాగి ఎన్నాళ్ళయిందో, పిశాచాలు మేసినట్టు మేసేసేవారు. హలో లాయర్ గారు. హరా గారు చెప్పండి. ఇప్పుడు మా ఆవిడ సడన్ గా కనపడకుండా పోయిందండి. అయితే కోర్టులో కేసు వేయించి మీ ఆవిడ ఎతికించే ఏర్పాటు ఏమైనా చేయమంటారా? ఫీజు మాత్రం 10,000. అయ్యి బాబోయ్, మీరు అలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి. పోనీ భార్య వదిలేసిన అభాగ్యపు భర్త అని కేసు వేసి నెల నెల పెన్షన్ వచ్చేలా చేయమంటారా? ఫీజు మాత్రం 10,000. వారని 10,000 ఫీజు తగలయ్యా. ఈ నెల 10,000 ఈఎంఐ ఏమన్నా కట్టాలా? 10,000 10,000 అని సంపేస్తాను, 20,000 ఇస్తాను. ముందు నేను చెప్పింది నువ్వు. చెప్పండి చెప్పండి చెప్పండి. మా ఆవిడ సడన్ గా కనపడకుండా పోయింది కదా, ఇప్పుడు నేను మా రిసెప్షనిస్ట్ పెళ్లి చేసుకుంటే సడన్ గా మా ఆవిడ వచ్చింది అనుకోండి, నా మీద కేసు అవ్వకుండా సెక్షన్ ఏమన్నా ఉందా? ఉంటే మీరు హ్యాండిల్ చేయగలరా? ఫీజు మాత్రం 20,000. ఎందుకు ఉండదు? ఉంటది. ఒకవేళ లేకపోయినా నేను క్రియేట్ చేస్తా, డోంట్ వర్రీ. అయితే మీరు ఆ సెక్షన్ ఎత్తికే పనిలో ఉండండి, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఓరి సెక్షన్ రోడ్లో పెట్టి దంచా, ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావు అనుకో, బా వెళ్ళి ఆ రిసెప్షనిస్ట్ని పెళ్లి చేసుకుని మన ఇంటికే తీసుకొస్తాడు. ఆ దరిద్రాన్ని కూడా మనం ఇక్కడే కూర్చుని లైవ్ చూడాల్సి వచ్చింది. సరిత, వండిన కూరలని ఫ్రిడ్జ్ లో పెట్టేవే, రేపు వచ్చి తింటా. ఇంకా చూస్తావేంటి? లేదు, ఈ అన్నాళ్ళకి స్వతంత్రం దొరికింది. ఏంటండి ఇది, పిల్లం కనిపించకపోతే ఏమో కూడా భయపడిపోయి కంగారు పడిపోయి ఎతికించాలి గాని, మీరేమో ఇక్కడ చీరలు వేలం పాట పెట్టేసి కూల్ గా కూల్ డ్రింక్ తాగుతూ టింక్ చిక్ టింక్ చిక్ టింక్ అని డాన్సులు వేస్తారా? పైగా సెకండ్ మ్యారేజ్ కి సెక్షన్లు ఎత్తుక్కుంటారా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళారే, ఫోన్ ఎత్తట్లేదు. మిమ్మల్ని కంగారు పెట్టి మా ఊరు తీసుకెళ్లిపోదామని ప్లాన్ వేసి పక్క స్ట్రీట్ లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దాక్కున్నాం. అవును, నేను ఇక్కడ చేస్తున్న విషయాలన్నీ మీకు ఎలా తెలుసే? ఒకసారి అటు చూడండి. కెమెరా, ఇంట్లో కెమెరా పెట్టి ఫోన్ లో లైవ్ చూస్తున్నాం. అవునా? ఒకసారి ఆల్లో పదండి, ఒకసారి అటు చూడండి. కెమెరాలు పెట్టడం మీకే తెలుసా? మీ ముదురు టెంక మొహాల గురించి తెలిసా? మీకన్నా ముందే నేను కెమెరా పెట్టా. ఆఫీసులో కూర్చుని మీరేసి ప్లాన్ అంతా లైవ్ చూసా. అసలే ఆడియన్స్ మీ మీద పంచి పడట్లేదని తెగ ఫీల్ అయిపోతున్నారు. కంగారు పడిపోయి కంగారు పడిపోయి ఎత్తుకుంటే.